బ్రోకలీ పన్నీర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు. బ్రోకలీ ఒక కప్పు, పన్నీర్ 100 గ్రాములు, పల్లీలు ఒక కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 2, టమాటాలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత. బ్రోకలీ పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పల్లీలు, కారం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో వెన్న వేసి ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో కారం, ధనియాల పొడి, బ్రోకలీ, పన్నీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కసూరి మేతి వేసి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన బ్రోకలీ పన్నీర్ మసాలా రెడీ.